నమస్తే. మరి మీరు కూడా మీకు మానసిక సమస్యలు ఎటువంటి ప్రాబ్లమ్స్ మీరు బాధపడుతున్నా మీ ఫ్యామిలీలో ఎవరికన్నా సరే డాక్టర్ గారిని అడిగి తెలుసుకోవచ్చు. మరి లైఫ్ షాప్ డైల్ చేయాల్సిన నంబర్ 0891-646-8555. రైట్ కాల్ రైట్. మీరు కూడా లైఫ్ షాప్ మరి మీకు మానసిక సమస్యలు తెలియజేయాలనుకుంటే డైల్ చేయాల్సిన నంబర్ 0891-646-8555. నంబర్ డైల్ చేసి తెలియజేయండి. అలాగే లైన్ కలవని వాళ్ళు మరి అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కింద డిస్ప్లే అవుతున్న 2 నంబర్లో ఏ నెంబర్ అపాయింట్మెంట్ తీసుకోండి. రైట్. మీరు కాల్ చేయాల్సిన నంబర్స్ 9440-633-610 అలాగే 9246-27004 నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. హలో, నమస్తే, చెప్పండి. చెప్పండి సార్. శ్రీనివాస్ గారు, ప్లీజ్ కమ్ బ్యాక్ టుడే, కమ్ బ్యాక్ 3 o'clock. సీతారాం అల్లూరు సీతారాం రెస్టార్ట్, అల్లూరు సీతారాం రెస్టార్ట్ అండి. ఉంటుంది అండి అక్కడ ఒకసారి నంబర్స్ వస్తుంది కదా, నంబర్ కాల్ చేస్తే వాళ్ళు అవుట్ టు కమ్ అనేది దే విల్ గైడ్ యూ. రైట్ రైట్ రైట్. నమస్తే. సో ఏం లేదండి, ఈ మధ్య వర్షాలు లేవు, కాల్ లేవు. నేను వర్షాలు స్టార్ట్ అండి, కాల్ స్టార్ట్ అని వద్దలో వస్తులే. సో వాట్ ఇట్ మే బి, రేపు ఇంకొక మంచి ఇది ఉంది, అది మనం తలుచుకోకుండా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం అనేది తప్పు. రేపు ఏంటది, ఏంటండి మీ గురువు ఒక్కరికైనా నువ్వు ఎస్ఎంఎస్ పంపావా, పోస్ట్ కార్డ్ వేసావా, నాకు కనీసం చెప్పావా? రైట్ అండి. గురు పూజ ఉత్సవం చాలా ఇంపార్టెంట్ అంటే ఇండియాలో ప్రపంచం మొత్తం కూడా ఐ అంటే నేను ఐ అంటే చూడండి, నెంబర్ వన్ ప్రపంచం అంతా ఇండియా వైపు ఎందుకు చూస్తుందంటే బికాస్ ఆఫ్ ఫిలాసఫీ అండి. ఫిలాసఫీ అంటే ఇంగ్లీష్లో ఫిలియో సోఫియో, గ్రీక్ వర్డ్ అది ఫిలియో సోఫియో. ఫిలియో అంటే జ్ఞానం అని, సోఫియో అంటే సముపార్జన, ఎక్వైరింగ్ నాలెడ్జ్ అని ఫిలాసఫీ. నేను ఇలా క్లాసులు చెప్తా వాళ్ళు అలా వింటూ కూర్చుంటారు. రైట్. మరి దాని తెలుగులో ఏముంటున్నావు, తత్వ శాస్త్రం. తత్ అంటే దాని, తొమ్ అంటే స్వభావం. దేని స్వభావం, దేని స్వభావం గురించి అయితే తెలుసుకుంటున్నామో దాని స్వభావం, ఇట్ ఈస్ నథింగ్ బట్ సైన్స్. సో తత్వశాస్త్రం అంటే ఫిలాసఫీ. దానికి ఇండియాలో ఇండియన్ ఫిలాసఫీ పేరుతోటి బుక్స్ తయారు చేసి భారతదేశ యొక్క ఫిలాసఫీని ప్రపంచమంతాకి తెలిసిన ఆయన ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారు. ఆయన మన ఆంధ్ర యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా చేశారు, చాలా యూనివర్సిటీలు వెస్టర్న్ కంట్రీలో ఉన్న యూనివర్సిటీలు ప్రొఫెసర్గా చేశారు, మన రాష్ట్రపతిగా, ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా కూడా చేశారు. ఆయన గురువులందరూ పూజించుకుంటుంటారు. ఇంకొక దీనికి చిన్న ఉత్తాయింపు అంటే, ఇక్కడ 92 నుంచి 96 వరకు మా మామగారు కేవీఎస్ సునీల్ ముత్తాను జిల్లా జడ్జిగా చేశారు ఆయన. కొంచెం ఆయన పుట్టినరోజు కూడా రేపే. సాధారణంగా అల్లుళ్ళు మామగారిని తిడతారు, బట్ మా మామగారు అంటే ఎంత దేవుడు అంటే ఇస్ వెరీ వెరీ గ్రేట్ మ్యాన్. 95లో రిటైర్ అయినప్పటి నుంచి లాస్ట్ ఇయర్ చనిపోయే వరకు ఈ 3 జిల్లాల పోలీస్ డిపార్ట్మెంట్కి లీగల్ అడ్వైజర్ జడ్జి అయినా సరే. అంచేత చేమ కింద పడితే తొక్కుతూ చచ్చిపోతుందని పక్క నుంచి వెళ్ళేరాకం. వాళ్ళ డ్రైవర్ అంటారు, హోమ్ గార్డులు కానిస్టేబుల్, వాళ్ళు తిట్టవలసి వస్తే క్రాంతి వాళ్ళ మాట్లాడలేదు కొంచెం తిట్టబోయే అంటారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే తిడితే వాళ్ళు ఆక్ట్ అవుతారని ఫీలింగ్. అంటే యాక్చువల్గా అంత గ్రేట్ మ్యాన్. రేపే పుట్టినరోజు ఆయన కూడా. మా మామగారు కేవీఎస్ అంటే కేఎస్ వ్యాస్ అంటే బాబా అబ్బాయి అనమాట, వీళ్ళిద్దరు డిఏజీ వ్యాస్, వీళ్ళిద్దరు బాబా అబ్బాయి. సో సో కేఎస్ శ్రీనివాస్ ఈయన అది. వాట్ ఇట్ మేబీ, రేపు గురు పూజోత్సవం. గురు అంటే గు ప్లస్ రు, చీకటిని పారుదోలేవారు, ఆ చీకటిని పాలుదేలేవాడు గురు. సో ఈ ఇప్పుడు గురువులకి పంగనామాలు పెట్టే వాళ్ళు ఎక్కువయ్యారు, కానీ గురువుని పూజించే వాళ్ళు లేరు. సో ఈరోజు ఎవరైనా సరే అమ్మ మొట్టమొదటి గురువు, అమ్మకు ఒక కిస్ ఇవ్వండి, అర్థ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే గురువులు మీకు ఉండుంటే, పల్లెటూరులో ఉండుంటే, సిటీలో ఉండుంటే, వాళ్ళకు ఒక ఎస్ఎంఎస్ కానీ, ఒక టెలిగ్రామ్ కానీ, ఒక పోస్టల్ కార్డు కానీ వేసి మీ వల్ల నేను ఎంతో అనుభవం. ఒకవేళ వాళ్ళు చనిపోయి కూడా ఉండొచ్చు ఆ ఊర్లో, కానీ ఆ కార్డు ఎవరో ఒకరికి అందుతుంది, అంది వాళ్ళు మా నాన్నగారికి, మా అమ్మగారికి, మా తాతగారికి ఎంతమంది శిష్యులు ఉన్నారని చెప్పుకుంటుంటారు. గురుదేవ బాబ ఆచార్యదేవ అంటారు, ముందు మిత్రుదేవ, మాతృదేవ, తర్వాత పితృదేవ, థర్డ్ ఆచార్యదేవ, మూడు నాలుగోది అతిథి. అతిథి అంటే గెస్ట్ అని, మన గెస్ట్ అని ఎలా చూస్తున్నాం, గోస్ట్లా చూస్తున్నాం. ఓకేలా. సో అతిథి అంటే గెస్ట్ అనుకోకుండా వచ్చి ఉండటం అభ్యాగతి అంటాం. హలో, నమస్తే సార్, మీ పేరు? చెప్పండి సార్. రాంబాబు గారు, గర్భం బాగుంది. ఓకే, మామూలుగా తలబాలు వస్తుంది, నాకు వాడే తలబాలు అంటుంది.
రైట్. అవసరం లేదండి, డాక్టర్ చెప్తే సంతోషించవలసిన విషయం కదండి అది. తలబాధ నేను చూసుకుంటానులేండి, తలబాధ కూడా ప్రాబ్లం లేదండి. తర్వాత గర్భసంచి తీయకంటే దాన్ని హిస్టెరెక్టమీ అంటారు, యూట్రస్ రిమూవ్ చేయవలసిన అవసరం లేదని గైనిక్ చేస్తే దెర్ ఈస్ నో నీడ్ టు వరీ, అసలు భయపడాల్సిన అవసరం లేదు. అసలు డాక్టర్ గారు గైనకులు ఎలాగారంటే యుట్రస్ లేక పని లేకపోయినా సరే తీసేస్తున్నారని కామెంట్ ఉన్నప్పుడు మీ గైనిక్ చాలా గొప్ప డాక్టర్ గారు, ఆవిడ అక్కర్లేదని చెప్తున్నారు, ఆవిడ మాట వింటూ నా దగ్గర రండి. లేదు లేదు తలనొప్పి నేను తగ్గిస్తాను, నో ప్రాబ్లం రండి. అంతే గురించే కదా అది చెక్ చేద్దాం. ఓకే రైట్, నమస్తే నమస్తే, రండి రండి రైట్ నమస్తే. యాక్చువల్ గా తలబాధ లేదు, ఎందుకు వస్తుంది జెంట్స్ కి ఇప్పుడు ఒక హార్మోన్ సెక్రెషన్స్ ఉంటాయి, లేడీస్ హార్మోన్ సెక్రెషన్స్ ఎప్పుడు కూడా చేంజ్ అవుతుంటాయి. సో ఈస్ట్రోజన్ లెవెల్ పడిపోయినప్పుడు ఎక్కువైనప్పుడు మూడ్ స్వింగ్స్ ఉంటాయి, అంచేతే పిల్లలని బట్ మా ఆవిడ తిట్టేస్తుందంటారు. తిట్టడం కాదు, హార్మోన్ తిట్టమని చెప్తుంది, తింటుంది అంతే. ఒక కెమికల్ వచ్చిందనుకో నవ్వు వస్తుంది, ఒక కెమికల్ వచ్చిందని ఏడుపు వస్తుంది, ఒక కెమికల్ వచ్చిందనుకోండి లేచిపోతే ఎంత బాగుంటుంది, ఆ పాట పాడుకోమంటది. అదే చెప్పవరదు, అది అమ్మాయి తప్పది కాదు, అది ఇట్స్ మ్యాటర్ ఆఫ్ కెమిస్ట్రీ కెమిస్ట్రీ. అంచేత ఆ కెమికల్స్ అర్థం చేసుకుంటే మూడు పిల్లలు నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడు నేను ఈ పుస్తకం రాశాను సెక్స్ సైకాలజీ బుక్, ఈ బుక్ లో మనతోడు ఆడుకునే ఏడిపించి చేసే నవ్వింపజేసే చంపింపజేసే రకరకాల కెమికల్స్ ఉంటాయి, ఆ కెమికల్స్ గురించి రాశాను. నవ్వడానికి ఒక కెమికల్, ఏడవడానికి ఒక, ఏడిపించి తినడానికి ఒక కెమికల్, పిల్లలు పుట్టడానికి కారణం కెమికల్, పిల్లలు పుట్టడానికి కారణమైతే వద్దనుకుంటే ఒక కెమికల్, కావాలనుకుంటే ఒక కెమికల్, అబార్షన్కి ఒక కెమికల్, బాగా పెట్టలేటి రావడానికి ఒక కెమికల్. ఆ కెమికల్స్ అర్థం చేసుకోవడమే నేను సండే సండే టీచ్ చేసేది, ట్రైన్ చేసేది, టీచ్ చేసేది, టీచింగ్ ట్రైనింగ్ ట్రీట్మెంట్ మూడు నామాలు. రైట్ కాల్ చెప్పండి అమ్మా, చెప్పండి పుష్ప గారు, చెప్పండి అమ్మా పుష్ప గారు, నేనే మాట్లాడుతున్నాను. ఏం చదువుతున్నారు అమ్మా ఇప్పుడు మీరు, మీరు ఏం చదువుతున్నారు, వయసు ఎంత? రైట్ రైట్, ఏం బిఏ కట్టండి, బీకామ్ కట్టండి, బీఎస్సీ కట్టండి, మీరు ఏదైనా డిగ్రీ కట్టుకోవచ్చు కదా మీరు. ఇప్పుడు నా దగ్గర ఏంటమ్మా, నేను చేస్తాను మీకు, చదివేటట్టు చేస్తాను. మంచి స్ట్రాంగ్ మెమరీ కాన్సన్ట్రేషన్ పెరిగిందంటే మీలాగా చదువు అయిపోయిన వాళ్ళు గ్రూప్ వన్ ఆఫీసర్లు అయిపోయారు, గ్రూప్ ఐఏఎస్లు కూడా అయిన వాళ్ళు ఉన్నారు మధ్యలో. సో ఎప్పుడు కూడా మధ్యలో ఎయిత్ నైన్త్ టెన్త్ తోటి ఆగిన వాళ్ళు ఎవ్వరూ ఆక్కండి. నేను ఎన్నో యూనివర్సిటీలతో వాళ్ళకి నేను కట్టించాను, ఆ గురువులు అందరూ పీజీలు అయిపోయినాయి, పిహెచ్డి కూడా అయిపోయింది. పిహెచ్డి అంటే తెలుసా, పర్మనెంట్ హెవీనెస్ ఆన్ హెడ్ అని, బాగా బరువు బరువుగా ఉంటారు వాళ్ళు. సో అటు పేపర్ నో ప్రాబ్లం అమ్మా, మీరు రండి నేను మీతోటి చెప్పండి చెప్పండి చెప్పండి. అంటే ఒకటమ్మా, ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది కదా. ఇప్పుడు చేపలు పట్టాలంటే ఒక పద్ధతి, ఇప్పుడు మీరు మాట్లాడుతున్న దీనికి ఒక పద్ధతి ఉంటుంది. అక్కడ కంప్యూటర్ రూమ్ లో వర్క్ చేస్తున్నారు మీరు, ఎప్పుడు మీ ఇద్దరు కనపడుతుంటే మీకు, మీ ఇద్దరు ఇలా బాగా పనిచేయాలంటే మా ముందు కనీసం 8 మంది ఉంటారు, వాళ్ళు ఒక్క క్షణం తేడా ప్రోగ్రామ్ రాదు. అంటే ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది, మీకు ఒక పద్ధతి తెలియాలి. స్ట్రాటజిక్ ప్లానింగ్ అంటాం, టీచింగ్ ట్రైనింగ్ ట్రీట్మెంట్లు ఇవన్నీ వస్తాయి. మీరు నేర్చుకోవడం అనేది స్టడీ టెక్నిక్స్ అంటాం, మైండ్ పవర్ అండ్ స్టడీ టెక్నిక్స్. ఈ మైండ్ పవర్ అండ్ స్టడీ టెక్నిక్స్ ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళందరికీ జీరోలు హీరోలు అయిపోతారు. చదువులో ముద్దబ్బాయికు కూడా మొదటి ర్యాంక్ వచ్చినట్టు చేయొచ్చు. ఇప్పుడు మనకు కూడా ఒక 1 మంత్ గ్యాప్ చేయకపోతే ఒకటి కొంచెం తేడా వస్తుంది. సంచాత ఇట్స్ నథింగ్ బట్ కామన్, కామన్ అని తెలిసినప్పుడు యూ హావ్ టు యాక్సెప్ట్ ఇట్, యూ హావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఎవరైనా సరే చదువులో అయిపోయిన వాళ్ళు, ఎవరైనా సరే పల్లెటూరు నుంచి వచ్చి చాలా మంది సిటీలో సెటిల్ అయిన అమ్మలు ఉన్నారు, మనకి అక్కలు ఉన్నారు, వీళ్ళందరూ ఆగండి. నేను ఐ విల్ గివ్ ద గుడ్ గైడెన్స్ ఫర్ యూ, ఎప్పటికప్పుడు ఒక ప్రోగ్రామ్ పెట్టి మీకు అందరికీ గైడెన్స్ ఇస్తాను. అప్పటిలోకి బిఏ బీకామ్ బిఎస్సీ అని 3 కోర్సులు ఉన్నాయని అనుకోకండి,
వందలాది కోర్సులు ఉన్న విషయం నాకు తెలుసు. ఏ యూనివర్సిటీలో ఏ కోర్సులు ఉన్నాయి, ఈజీగా కోర్సులు ఎలా చేయాలి, ఫర్దర్ ఎడ్యుకేషన్ చేయడం ద్వారా పిల్లల్ని బాగా గైడ్ చేసుకోవచ్చు మనం. ఐ మేక్ యూ నో ప్రాబ్లం. బుక్స్ చాలా ఉన్నాయి, మీరు వాళ్ళు వచ్చారు అనుకోండి పర్సనల్ గా, దెన్ ఐ విల్ గివ్ ద లాట్ ఆఫ్ గైడెన్స్, ఐ విల్ గివ్ ద కెరీర్ కౌన్సిలింగ్ అండ్ ఎడ్యుకేషన్ గైడెన్స్, రైట్. ఈ రోజు టాపిక్ మనం డిబేట్ అవుతున్నాం, రైట్, కమాన్ రైట్. ఈ రోజు టాపిక్ అది. సో టుడేస్ టాపిక్ ఇస్ సెక్స్ అండ్ సైకాలజీ. సెక్స్ సైకాలజీ ప్రపంచంలో రెండింటికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఆ రెండే ఏంటి అంటే, నెంబర్ వన్ నిద్ర అండి. నిద్రలో ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరు కూడా తట్టుకోలేరు, తిట్టుకుంటారు. సెకండ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎసెన్షియల్ థింగ్ ఈజ్ సెక్స్. ఈ బోత్ లో ఏ ప్రాబ్లం వచ్చినా సరే విపరీతంగా అకార్డింగ్ టు సైకాలజీ ద టూ థింగ్స్, అంటే ఈ రెండింటిలో కానీ తేడా వచ్చినప్పుడు మనిషి భయంకరమైన టెన్షన్ స్ట్రెస్, నేను నాకు ఏదో ప్రాబ్లం వచ్చిందని ఫీల్ అవుతారు. ఇవి నిద్రది ఇమీడియట్ గా చెప్తారు, నాకు నిద్ర పట్టలేదు పట్టలేదు అని. బట్ మోస్ట్ ఆఫ్ పర్సన్స్ ప్రాబ్లమ్స్ బిహైండ్ ఈజ్ సెక్స్ బేసిస్. అది తెలియదు, ఎవరు చెప్పుకోలేరు. ఆ చెప్పుకోలేకపోవడం కాంప్లెక్స్ 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 కాంప్లెక్ట్ అంటే తెలుగులో సంఘర్షణ. సంఘర్షణ స్టార్ట్ అవుతుంది మూడేళ్ళ సీరియల్, అది ముప్పై ఏళ్ళు రన్ అవుతుంది, తర్వాత ముసలాళ్ళు అయిపోతారు. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ సెక్సువల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. అన్ని ప్రాబ్లమ్స్కి లైఫ్ నేమ్ ఇచ్చేయు. సో రొటీన్ గా మనం చెప్పుకునే ప్రాబ్లమ్స్ లేడీస్కి అయితే ఫిజిడిటీ అంటాం, జెంట్స్కి అయితే ఇంపార్టెన్స్ అంటాం. మోస్ట్ ఆఫ్ 91% మేల్స్ దేని కంప్లైంట్ చేస్తారంటే ప్రిమేచ్యూర్ ఎజ్యుకులేషన్, నేను త్వరగా అయిపోతున్నాను అనే ఫీలింగ్ వాళ్ళకి ఉంటుంది. దాన్ని ఏమంటాం తెలుగులో సేకరస్ కల్ని అంటాం. అండ్ ఆల్సో ఇప్పుడు కొత్తగా మనకి వైజాగ్లో మీకు తెలుసో తెలియదో కానీ రాత్రి 9 దాటిందంటే బస్ స్టాపుల దగ్గర, మరో దగ్గర, బస్ కాంప్లెక్స్లో, బాత్రూముల దగ్గర కొంతమంది అబ్బాయిలు కొంచెం డిఫరెంట్గా చూస్తుంటారు. కాంచన సినిమా చూసారు కదా, అలా చూసారా కాంచన సినిమా, రైట్, అలా చూస్తుంటారు. వాళ్ళు ఏంటంటే చూడు పెన్నమ్మ టైప్ అని ఏం కాదు, అది దేర్ హోమోసెక్సువల్స్. హోమోసెక్సువల్ ఈజీగా ఇద్దరు హోమోసెక్సువల్ని లైన్లో పెట్టేస్తాడండి ఈజీగా. దానివల్ల హెచ్ఐవి ఈజ్ గ్రోయింగ్ అప్ గ్రోయింగ్ అప్ గ్రోయింగ్ అప్. అంచేత హోమోసెక్సువల్ ఆలోచనలు ఎవరైనా వస్తుంటే, మగాళ్ళ మీద మగాళ్ళ ఆలోచనలు ఎవరికైనా వస్తుంటే, డోంట్ హెసిటేట్ టు కమ్, ఇమీడియట్గా దగ్గరికి వచ్చండి. ఇట్ హ్యాస్ ఎ సొల్యూషన్, దానికి సొల్యూషన్ ఉంది, ఐ కెన్ మేక్ ఇట్. అండ్ ఆల్సో దేవుల మీదకి, చిన్నమ్మల మీదకి, పెద్దమ్మల మీదకి, అక్కల మీదకి, అమ్మల మీదకి సెక్స్ ఆలోచనలు వస్తాయి. ఈ సెక్స్వల్ ఆలోచనలు వస్తే తప్పు తప్పు, నేను పాపం చేశాను పాపం చేశాను పాపం చేశాను పాపం చేశాను, నేను పాపని, ఇదేంటి నా బతికలే అయిపోయింది, నా రాత ఎలా తగలడిందని, దేర్ గోయింగ్ టు మెట్ ఎస్ కాల్ కాల్ రైట్. హలో హలో హలో, నమస్తే మేడం. మీరు మౌనిక చెప్పండి అమ్మా. మౌనిక మీరు మాట్లాడండి. ఎంత ఏజ్ ఆవిడకి? రైట్. పీరియడ్స్ అయిపోయినాయమ్మా? మీరు పీరియడ్స్ ఆగిపోవడం వల్ల ఏంటంటే ఈస్ట్రోజన్ అనే కెమికల్ తగ్గిపోతుందమ్మా, దాంతోపాటు కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది. కాల్షియం డెఫిషియన్సీ కోసం కాల్షియము, విటమిన్ డి కోసం పొద్దున 6:30 పది నిమిషాలు, సాయంకాలం 5:30 తర్వాత 10 నిమిషాలు ఎండలో ఉండడం, కాస్త ఏదో ఒకటి మొక్కలకి నీళ్ళేయడం, కాస్త కుక్కని పైకి వాకింగ్ తీసుకెళ్ళడం, ఏదో ఒక చిన్న యాక్టివిటీ పెట్టుకోవడం వల్ల స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి, విటమిన్ డి ఎండ వల్ల పెరుగుతుంది. కాల్షియం రిచ్ ఫుడ్స్ ఇంట్లో ఉంటాయి పాలు గిల్లో, అది లేకపోతే షెల్కాల్ లాంటి టాబ్లెట్స్ ఉంటే విటమిన్ డి ప్లస్ కాల్షియం 500 ఎంజైమ్ టాబ్లెట్ ఓ 2 నెలలు రోజు వేసుకుని 1 మంత్ గ్యాప్ అవ్వచ్చు. ఈస్ట్రోజన్ లెవెల్స్ పడిపోతే, ఈస్ట్రోజన్ ఇట్ మేక్స్ కాల్షియం, మనం కొంత తీసుకుంటాం మిగతాది అదే తయారు చేస్తుంది, ఇట్స్ ఎ ఓన్ మ్యానుఫ్యాక్చరర్ అనమాట ఈస్ట్రోజన్ అనేది. సో లేడీస్ కి 30 క్రాస్ అయిందంటే ఊరికి పుడుకు 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 నేర్పులు వచ్చేస్తుంది. మా ఆయనను పట్టించుకోవడం లేదు, పిల్లలను మాట వింటలేదు, అడ్డాలను పెట్టాలి కనుక అడ్డాలు వచ్చాక బిడ్డలా, ఆ ఏడుపులకి కారణం ఏంటో మొగుడు అర్థం చేసుకోవాలి. ఇట్స్ ఎ ఇంబ్యాలెన్స్ ఆఫ్ కెమిస్ట్రీ. పిల్లం తిడుతుంది అన్నప్పుడు, అమ్మ తిట్టినప్పుడు ఎలా మనం పడ్డామో, పిల్లం అమ్మ చచ్చిపోయింది, అమ్మ లేకపోతే నెక్స్ట్ మదర్ ఇస్ వైఫ్ ఓన్లీ. వైఫ్ ఇస్ లైఫ్, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ వెన్ ఇఫ్ యూ కన్వర్ట్ యువర్ వైఫ్ ఇస్ లైఫ్. నీ వైఫ్ ని లైఫ్ గా మార్చుకుంటే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, లేకపోతే డిష్యూ 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 అంతే ఫినిష్. స్త్రీలలో చాలా ఉంటాయమ్మా, అయితే ఎప్పుడు మట్టుకు వాళ్ళు ఏంటంటే దాన్ని హైట్ చేస్తారు,
అంటే కొంతమందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరితో షేర్ చేసుకోవాలన్నా కొంత మీడియా అలాంటివి కూడా కనిపిస్తుంది. పూర్వకాలం అంతా మగాళ్ళు సిగ్గుపెడుతూ మా దగ్గరికి వచ్చేవారు. ఇప్పుడు మగాళ్ళు సిగ్గుపెడుతున్నారు కానీ పిల్లలు వచ్చి నారాయణ ముందు క్రాంతికారి గారి దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి హక్కు తీసుకొచ్చారు నారాయణ. అంటే నిశ్శబ్దాన్ని ఛేదించడం అనేది లేడీసే ముందు స్టార్ట్ అయ్యేది. మీకు ప్రాబ్లం ఉంది, దాన్ని ఏడుతు కూర్చోవడం ఏంటి, ఇంతేనా నా జీవితం, కమ్ క్రాంతికారి గారి దగ్గరికి వెళ్దాం, వస్తూ నచ్చి ఇప్పుడు నా దగ్గర ట్రీట్మెంట్లు అందరూ తీసుకోకలేదు. యూ హావ్ గో ఫర్ వన్ సెక్స్ సైకాలజీ బుక్ ఆర్ ఇటువంటి పుస్తకాలు, నేను రాసిన పుస్తకాలు చాలా ఉన్నాయి. ఒక పుస్తకం చదివితే ఇందాక చెప్పాను గురువు అంటే అది, నేను అక్కడ నేను చేసే పాత్ర డాక్టర్ పాత్ర కాదు, అది గురువు పాత్ర. ఉపనిషత్తు అంటే ఏ డైలాగ్ బిట్వీన్ గురువు అండ్ శిష్యు అని, అదంతా అలాగే ఉంటుంది. నేను చెప్తుంటాను, మీరు వింటుంటారు, మేము తిడుతుంటాను, మీరు పడుతుంటారు, మీరు నన్ను తిడితే నేను పడుతుంటాను. ఇట్స్ నథింగ్ బట్ ఇంటరాక్షన్, యాక్షన్ ప్లస్ యువర్ రియాక్షన్ ఇస్ నథింగ్ బట్ ఇంటరాక్షన్, యాక్షన్ ప్లస్ నో రియాక్షన్ ఇస్ వంటర్ యాక్షన్, స్పీచ్ అవుతుంది. యు వాంట్ ఇంటరాక్షన్ ఆర్ వంటర్ యాక్షన్? ఇంటరాక్షన్ ఉంటే బాగుంటుంది, రైట్? సంచేతంటే లేడీస్ ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉన్నట్టు వాళ్ళకి తెలియదండి, ఈ ఎడెక్స్ అని లేదనుకుంటే. ద కన్వర్షనల్ ఎమోషనల్ డిజార్డర్ ఇస్ ఏ ఫిజికల్ కంప్లైంట్ ఇస్ నథింగ్ బట్ కన్వర్షన్ డిజార్డర్ అంటారు. పూర్వకాలం దాని ఏమనేవారు అంటే హిస్టీరియా అనేవారు. సో లోపల సెక్చువల్ కాంప్లెక్స్ మరొకటి ఉన్నా సరే ఉన్నాయని వాళ్ళకి తెలియదు, ఉన్నాయని వాళ్ళకి తెలియదు, బట్ ఇట్ కన్వర్టెడ్ యాజ్ ఏ ఫిజికల్ డిజార్డర్. ఇట్స్ నథింగ్ బట్ హెడేక్, ఇట్స్ నథింగ్ బట్ అబ్డామినల్ పెయిన్, సంథింగ్ 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 ఫిజికల్ కంప్లైంట్లోకి వస్తుంది. అంచేత నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరు నువ్వు నేను ఫీలింగ్ ఉన్నప్పుడు మాత్రమే ఈ మౌడి పల్లెలు ఇద్దరి మధ్య ఉన్న అన్యోన్యత ప్రేమ పెరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ సెక్స్ కన్వర్టెడ్ యాజ్ ఏ సక్సెస్ అనమాట. దీని ఏమంటారు, సెక్స్ మ్యుటేషన్ అంటారు. సెక్సువల్ ఎనర్జీని సక్సెస్ ఎనర్జీగా మార్చుకోవడని సెక్స్ మ్యుటేషన్. మగాళ్ళనా ఆడాలనా? స్త్రీలో చేస్తే ఫ్రిజిలిటీ అండ్ ఆల్సో ప్రీఎంప్టివ్ ప్రీమెన్స్ట్రువల్ టెన్షన్స్, ప్రతి పీరియడ్స్ ముందు వన్ వీక్ ముందు కోపం ఏడవడం, బ్రెస్ట్లు టైట్ అయిపోవడం, ఒళ్ళంతా ఆవిర్లు ఉత్తు. కాల్ హలో మార్చి చెప్పండి. ఏంటమ్మా? సత్య చెప్పండి అమ్మా. నేనమ్మా, నేను మాట్లాడినా అంత స్వాతి మాట్లాడమంట, మాట్లాడండి మాట్లాడండి. చెప్పండి మేడం. చెప్పండి అమ్మా. ఎంతకాలం నుంచి అమ్మా? ఎంత అమ్మా ఏజ్ మీకు? హౌస్ వైఫ్? మీరు హౌస్ వైఫ్? మీరు చెప్పండి. ఓకే, ఏం చెప్పారమ్మా ఆయన? ఆయన ఏం చెప్పారు మీకు? మీ వారితో రిలేషన్స్ బాగుంటామని చెప్పారా? ఓకే, ఎంతకాలం చనిపోతారని చెప్పారమ్మా మీరు? ఒక్క విషయం మర్చిపోకండమ్మా, మీరు అలా అలా మనసులో పెట్టుకున్నారంటే మీరు నిజంగానే పోతారు. ప్రపంచంలో ఏ గొప్ప ఓకే మరి ఇంకేంటి మరి అది దాన్ని జీఎడ్ అంటామే, జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ అంటాం. ఈ స్ట్రెస్ యాంగ్జైటీ తగ్గించుకుంటే యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ అమ్మా. మీరు ఈ టెన్షన్ యాంగ్జైటీ తగ్గించుకోగలిగితే ఏదైనా సాధించగలరు. మీరు నా దగ్గరికి వచ్చారంటే లైఫ్ అంటే మంచిగా మార్చుకోవడం ఎలాగో నేను నేర్తాను, లైఫ్ను ఆనందంగా సంతోషంగా దాన్ని ఆనందలయ్యారు అంటాం, జీవితాన్ని ప్రేమించడం అనేది ప్రేమలయ్యారి, అలసట్లో ఆనందం ఉంది ఆ విషయం మర్చిపోకండి. చేసే కాదమ్మా, సైకోథెరపీ, బిహేవియర్ థెరపీ, ఇప్పుడు థెరపీ ఉంటుందమ్మా. సైకోథెరపీ ఉంటుంది, బిహేవియర్ థెరపీ, ఇప్పుడు థెరపీ ఉంటుంది, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ నేచురల్ రెమెడీస్ ఉంటాయి. మీరు రండి, మాకు ఫోన్ చేస్తే మీకు డీటెయిల్స్ చెప్తారు, ఆ నంబర్ ఫోన్ చేసి కనుక్కోండి. కాదండి 9440
నేను టీవీలో చూస్తే కదండి 9440633 మీరు ఇన్ని స్కీమ్కి వచ్చిన సరే ఇంకొక కాలర్ లైన్ లో ఉంటారండి, మీరు ఆ నంబర్ ఫోన్ చేయండి అమ్మా. రైట్, మీ ప్రాబ్లం మాత్రం తగ్గుతుంది. రైట్, ఇటువంటి ప్రాబ్లమ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్లయింట్ ఉన్నారమ్మా, డిఫెన్స్ లో జాబ్ చేసేవారు. ఆ అమ్మాయి పూర్తిగా బ్రెయిన్ ఎదగలేదు వాళ్ళ. రైట్, హలో హలో, నమస్తే అండి. మీ పేరు? ఇందాక చేసావు కదమ్మా పుష్ప, మీరు ఆ నంబర్ చేసి కాల్ చేశారండి. ఇంకొకరికి అవకాశం ఇద్దామే. రైట్ రైట్, ఇందాక అమ్మాయి బ్రెయిన్ ఎదగలేదు, పెళ్లి చేస్తారు 21 సంవత్సరాలు 22 సంవత్సరాలు, లెటర్ పోసేసుకుంటుంది, మెన్సెస్ అయినప్పుడు క్లాత్ మార్చుకోవడం తెలియదు, ఏం తెలియదు. అటువంటి అమ్మాయికి ఒక జ్యోతిష్యుడు ఏం చెప్పండి అంటే 2014 మీ అమ్మాయి చచ్చిపోతుంది అని చెప్పారు. ఎలా ఉంటుంది చెప్పండి. జ్యోతిష్యులు ఏం చెప్పుకుంటారో నాకు తెలియదు. రైట్, హలో హలో, నమస్తే అండి. మీ పేరు? మరి మీ సిగ్నల్ కొంచెం కట్ అవుతుంది, సిగ్నల్ ఉండే ప్లేస్ కొంచెం మాట్లాడరా. ఏంటమ్మా నాకు అర్థం కాలేదు. హలో హలో, మీరు చెప్పండి అమ్మా. ఓకే, హౌస్ వైఫా? నేను హౌస్ హస్బెండ్ అమ్మా. కోపం? ఓకే ఓకే, వంత వయసు ఎంత మీకు? ఓకే, ఒకటమ్మా మీరు ఏదో పని పెట్టుకోండి, టీవీలో అలా ఎక్కువసేపు చూడొద్దు. ఆ టీవీలో ఏడుపు మనకెందుకు, మన కుటుంబాలలో బోళ్ళు ఏడుపులు ఉన్నాయి. ఆ టీ దానికి ముందు నా దగ్గర రండి, మీ ఆయన డ్రింకింగ్ మానిపించేస్తాను ఫస్ట్. ఓకే, మీ భర్త యొక్క మందుని ముందు దొంగసాడిగా ట్రీట్మెంట్ తగ్గించేద్దాం. ముందు ఆయన ప్రాబ్లం సాల్వ్ అయిపోతే మీ ప్రాబ్లం. అంటే ఇక్కడ స్విచ్ వేస్తే అక్కడ లైట్ వెళ్తుంది, లైట్ పక్కన స్విచ్ ఉంటుంది కదమ్మా. సో మీ ప్రాబ్లం పక్కన మీ హస్బెండ్ ప్రాబ్లం ఉంది, హస్బెండ్ ప్రాబ్లం కి మీకు లింక్ కాబట్టి స్విచ్ ఆయన దగ్గర ఉంది, లైట్ మీ దగ్గర ఉంది. మీ ప్రాబ్లం తగ్గాలంటే ఆయన డ్రింకింగ్ మానాలి కాబట్టి ముందు మీరు రండి, మీ వారికి డ్రింకింగ్ మానిపించేద్దాం. రైట్ రైట్ రైట్, నమస్తే నమస్తే. 2014 అమ్మాయి చచ్చిపోతుందంటే ఇంకేంటి, ఎవరి కుటుంబ సభ్యులు వాళ్ళు ప్రశాంతంగా ఉండగలరు? సో జ్యోతిష్యం గురించి. రైట్ రైట్, హలో తొమ్మిది నెలలు నిండాక పుట్టిన పాప. కాదమ్మా కాదమ్మా, నేను జ్యోతిష్యం చెప్పడం లేదు. 2009 మంత్స్ నిండాక కడుపులో బిడ్డగా 9 మంత్స్ నిండాక పుట్టిందా? పుట్టి వెంట ఏడ్చిందమ్మా, కొట్టి ఏడిపించారా? మరి అయితే ప్రాబ్లం వస్తుంది అమ్మా, మీరు పాపను తీసుకురండి. ఆ అమ్మాయికి కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి, 12 వచ్చే సంవత్సరం ఇంకా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి, మీరు వెంటనే రావాలి. ఎందుకంటే 18 ఇయర్స్ లోపల ఎంత వీలైతే అంత బ్రెయిన్ గ్రో అయ్యేటట్టు చేసుకోవాలి, సమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకసారి మీరు మీ వారు పాప రాసిన నోట్బుక్లు అది అవన్నీ తీసుకుని వస్తే. వాటికి కాల్ చేసి మరి మీ పేరు, మీ అంటే మీకు అడ్రస్ కావాలనుకుంటే ఆ నంబర్స్ కి కాల్ చేయొచ్చు, అలాగే అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చండి. కాంటాక్ట్ చేయాల్సిన నంబర్ 9446-27004, అలాగే ఇంకో నంబర్ కూడా ఒక స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, 9440-63-610. అడ్రస్ సీతం దార అల్లూరు సీతారాం రాజు స్టాట్యూ దగ్గర అండి. మరి ముందుగా నంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళచ్చు. సో అంటే ఎనీ నెగిటివ్ థింగ్ ఇట్ క్రియేట్స్ లాట్. ఒకవేళ ఆయన 2014 చనిపోతాడని ఆయన నాలెడ్జ్ ప్రకారం అనిపించిన ఎవరికి కూడా ఎలా చెప్పకూడదు. దాంట్లో లౌక్యం, ఒక కామన్ సెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ఆస్ట్రాలజర్ అనేది పామర్ స్టార్ వాస్తు పర్సన్. కుంటపత్రిక కొట్టినట్టు చెప్పినట్టు కాదు, ఎందుకంటే చిన్న పెట్టగా చెప్తాను మీకు, దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. చెప్పమంటే వద్దట. రైట్, ఒక అబ్బాయి అమ్మాయి మ్యారేజ్ చేసుకున్న వితౌట్ ఇంట్రెస్ట్ లేకపోయినా సరే, సరే మ్యారేజ్ అయిపోయింది, ఇంక చచ్చినట్టుగా పెద్దలందరూ యాక్సెప్ట్ చేశారు అని మనకి వెళ్దామని డిసైడ్ అయ్యారు పిల్లలు.
మనకి ఎక్కడో జ్యోతిష్యులు చాలా మంది ఉన్నారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏదో చెప్పాడు, ఇంటికి వచ్చి వాళ్ళ ఫాదర్ అన్నట్టు కొడుకుతోటి ఊటీ వెళ్ళాలనుకుంటారు, వెళ్ళండి, మీకు మన నచ్చిన పువ్వో ఫలమో ఫ్రూటో మనసులో తలుచుకుని వెళ్ళిపోండి అన్నాడు. 1 వీక్ 10 డేస్ ఊటీకి ఇటు అని తిరిగేసి వచ్చారు, గోవా గోవా అని తిరిగేసి వచ్చారు. తిరిగేసి వచ్చాక ఎలా జరిగిందిరా అని అడిగాడు. బాగా జరిగిందన్న, నీకు దారిలో ఎక్కడ పిల్లలు కన్నా కనిపించిన అంటే లేదు రాడు అన్న, పిల్లలు కానీ మనసులోకి వచ్చినాయా లేదు రాడు అన్నారు. ఎందుకు రాడు ఎలా ఆడుతారంటే, సిద్ధాంత్ గారు మిమ్మల్ని ఎలా అన్నారా, మీకు ఏదో దోషం ఉందట, ఆ దోషం నిజంగా చెప్పితే మనసులో పిల్లి రాకూడదు, పిల్లి ఎదురు రాకూడదు అంటే వైజాగ్ రైల్వే స్టేషన్ నుంచి అనకాపల్లి లోపల మనసంత పిల్లి మియో మియో పిల్లి మిల్క్ షేక్ పిల్లిలా కనపడతాయి, అన్ని పిల్లలు విడిగా కనపడతాయి. అంతేత వాస్తవం తెలిసినా సరే వాస్తవాన్ని అశ్వద్ధామ అతక్కుంజరా అన్నాడు. అశ్వద్ధామని ఏనుగు తెచ్చుకుంది, ఏనుగు అనేది చిన్న చేశాడు ధర్మరాజంతో, తప్పనిసరి పరిస్థితులు ఇచ్చేసాడు. అంతేత సైకాలజీ అనేది చాలా ఇంపార్టెంట్, జ్యోతిష్యులు కానీ పామిస్టులు కానీ వాళ్ళ వృత్తి ధర్మాన్ని నేను కించపరచలేను, పర్సనల్ గా నేను బిలీవ్ చేయలేను, కానీ మీరెవరో చెప్పడానికి నాకు అర్హత లేదు. ఎందుకంటే 99% కాల్ చూద్దాం. హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు శ్రీరామ్ అండి. చెప్పమ్మా. నమస్తే. నమస్తే అమ్మా, చెప్పమ్మా. శ్రీ కూడా పెట్టుకున్నారు, చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కొంచెం ఉప్పు పత్రాను. ఆ మాట అనుకోకండి పదే పదే. నైస్ నైస్ నైస్. అవును అవును. ఓకే, ఒక విషయం మర్చిపోకండి, వాళ్ళు హార్వర్డ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ వల్ల ఒక సర్వే కండక్ట్ చేశారు. 1186 మంది 1000 crores కంటే ఎక్కువ సంపాదించిన వాళ్ళు ఏం పెట్టారు మనసులో అనుకున్నది చూస్తే, వాళ్ళు కెన్స్ పెట్టారా కాన్స్ పెట్టారా, కెన్స్ క్రియేట్స్ సక్సెస్, కాన్స్ క్రియేట్స్ ఫెయిల్యూర్. ఇఫ్ యూ పుట్ కెన్, ఆటోమేటిక్గా 85% సక్సెస్ వితౌట్ యువర్ నాలెడ్జ్. సో లేచి లేవడంతో ఒక 6 సార్లు డీప్ గా గాలి పీల్చుకుని నిలబడి గట్టిగా గాలి పీల్చుకుని ఇలాగ ఆకాశంలో చూస్తూ గాలి పీల్చుకుని కళ్ళు మూసుకుని 6 సార్లు చేయండి, మధ్యాహ్నం 6 సార్లు, ఈవినింగ్ కాల్చండి 3 సార్లు, 18 సార్లు, ఇలా ఒక 21 డేస్ చేయండి. లాస్ట్ 10 ఇయర్స్ లో నేను కాన్ఫిడెన్స్ విల్ గెట్ ఇట్. అలాగే కుడి చేతితో మీరు ఏం చేయాలనుకుంటున్నారో 21 టైమ్స్ అదే రాయండి, అదే ఎడం చేతితో కూడా రాయండి. అంటే పెద్ద గోల్, చిన్న చిన్న వాటి కాదు, పెద్ద గోల్ మీ లైఫ్ లో మీరే రైట్, మీరు ఏ లైఫ్ లో ఏం కలుగుతున్నారు, రైట్ డౌన్ ఆన్ పేపర్, స్పీక్అవుట్. రైట్ డౌన్ అనేది మీ కమిట్మెంట్, స్పీక్అవుట్ అనేది మీ ఫ్రెండ్స్ బంధువులు రిలేటివ్స్ అమ్మానానికి కమిట్మెంట్. రైట్. సో అంచేత మీరు చేయండి, చేయకపోతే నా బుక్స్ సిటీస్ చాలా ఉన్నాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఇట్స్ మ్యాటర్ ఆఫ్ అద్దాన్ని తుడిచినట్టే, ఈరోజు తుడిచో రేపు తుడవపోతే రేపు డస్ట్ వచ్చేస్తుంది. రైట్, ఇట్స్ అ సెల్ఫ్ అఫర్మేషన్స్ రిపీటెడ్గా ఇచ్చుకోవాలి. యూ గో ఫర్ లాట్ ఆఫ్ డిస్కోర్సెస్ లాంటివి కానీ మాటలు కానీ వినడం వల్ల ఏంటంటే కొంచెం ఇది అవుతుంది. ఏదైనా పుస్తకాలు చదవండి, మన నేను రాసిన పుస్తకాలు సైకాలజిస్ట్ అలా ఉన్నాయి కదా. రైట్ రైట్ రైట్. ఓకే ఓకే ఓకే. అంటే డౌన్లోడ్ పెట్టామమ్మా, ఎందుకంటే అది కొంచెం ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పేసి మాస్ కాపింగ్ ఎక్కువ అవుతుందని స్టాప్ చేసాను. అంతకుముందు డౌన్లోడ్ ఉండేది, MP3 ఫైల్స్ ఉండేవి. బట్ నాది ప్రపంచం మొత్తం మీద నేను రిలీజ్ చేసిన సీడీలు ఏ కంట్రీలో కానీ ఏ వ్యక్తి కానీ రిలీజ్ అయినా 550 సీడీలు నా గొంతుతో ఉంటాయి, నోరు పాడేసి బతికెత్తున్నానమ్మా. ఉన్నాయి సెల్ఫ్ ఇంప్రెడర్స్ ఉన్నాయి, పాజిటివ్. యాక్చువల్గా ఎవరికి ఏం కావాలో ఆల్రెడీ నేను వడ్డించి పెట్టినప్పుడు కొత్తగా నేను ఒక రెసిపీ తయారు చేయవలసిన అవసరం ఉండదని అనుకుంటున్నాను. ఇఫ్ యూ నీడ్ దెన్ ఐ విల్ గెట్ ఇట్. ఎందుకంటే బికాస్ రెసిపీస్ అన్ని రెడీమేడ్గా ఉన్నాయమ్మా, ఫాస్ట్ ఫుడ్ లాగా ఫాస్ట్ సిటీస్ ఇవి. ముందు మా స్టాఫ్ లిఫ్ట్ చేస్తారు, నేను ఇక్కడ ఉన్నానుగా, మరి ఆఫ్టర్ దాట్ నేను లిఫ్ట్ చేస్తాను. రైట్ రైట్, ఆఫ్టర్ షో. యా, యూ గో ఫర్ www.vidhata.in ఈజ్ టోటలీ పర్సనల్ డెవలప్మెంట్ సైట్, www.krantika.in ఈజ్ మై పర్సనల్ ఇది. ఓకే రైట్ నైస్, వెరీ నైస్ వెరీ నైస్. సంబంధించి బుక్స్ ఏ కావాలన్నా మనకు అందుబాటులో ఉంటాయి. 9446336106.
అలాగే 9 2 4 6 6 2 7 0 4. రైట్ సార్. హలో హలో డాక్టర్ గారు. అవునా సార్, చెప్పండి సార్. చెప్పండి ప్రసాద్ గారు. హలో ప్రసాద్ గారు, చెప్పండి. పెళ్ళని ప్రసాద్, పెళ్ళికని ప్రసాద్. ఓకే చెప్పండి సార్. చదువులో అంటే ఈ రాయకుండా కొంచెం నెగ్లిజెన్సీ, నిర్లక్ష్యం బాగా పెరిగిపోతుందండి. మీకండి పిల్లలకి సైకోథెరపీ గానీ మీ స్ట్రోథెరపీ వాళ్ళు గానీ ఏమన్నా పనిచేస్తుందండి? ఎవరికి పిల్లలకి అండి ప్రాబ్లం అది? మీ పిల్లలకా? రండి, తీసిరండి తీసిరండి తీసిరండి. ఆ నోట్బుక్లు కూడా రాయండి, హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్ చేయాలి, అవన్నీ తీసిరండి. రైట్, మీరు మీ వైఫ్ కూడా రాలండి. చాలా సందర్భాల్లో వైఫ్ వస్తే హస్బెండ్, హస్బెండ్ వస్తే వైఫ్ రావడం లేదు. అంటే బైక్ మీద ముగ్గురు రావడం వీలు కక్క రావడం లేదు, ప్రాక్టికల్ డిఫికల్టీ. బట్ ట్రై చేయండి. రైట్, ఓకే అండి. ఓకే ఓకే ఓకే. చూద్దాం అండి, అందుకే కదా అనాలిసిస్ చేస్తారు కదా, కాన్సే. రైట్, ఓకే అండి, ఓకే. రైట్, అవునండి అవునండి. నేను నంబర్స్ రెండు ఉన్నాయి కదా, వాటికి కాల్ చేయండి సార్. ఇప్పుడు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే రైట్. మీరు ఎక్కడ ఏ ట్రీట్మెంట్ తీసుకుంటున్నా సరే నేను ఉపయోగపడతాను. ఎందుకంటే మీకు ఇక్కడ టీచింగ్ ట్రైనింగ్ ట్రీట్మెంట్ ఉంటుంది, లైఫ్ని మౌల్డ్ చేసుకోవడం ఉంటుంది, పిల్లలతో మొగుడు ఎలా ఉండాలి ఉంటుంది, పిల్లలతో తల్లిదండ్రులు ఎలా ఉంటుంది, అది తల్లిదండ్రులు పిల్లలు ఎలా ప్రేమించాలి ఉంటుంది. ఇన్ని నేర్పేవాడు మీకు ఎక్కడ దొరకడం. మీరు ఎక్కడ ఏం వాడుకున్న మీ ఇష్టం, అది మీరు నన్ను నా కోసం అన్ని వదులుకుని రావక్కర్లేదు. రైట్ రైట్. రైట్ రైట్. ఏమిటి మీ సమస్య? ఆర్థిక సమస్యలా, సెక్స్ సమస్యలా, ప్రేమ సమస్యలా? మీ పిల్లలు సరిగ్గా చదవడం లేదా? మీ ప్రవర్తనలో మార్పు కావాలనుకుంటున్నారా? రాజకీయాల్లో మంచి వక్త కావాలనుకుంటున్నారా? మీకు ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా, సక్సెస్ కావాలన్నా, సమస్య ఏదైనా పరిష్కారం శ్రీ క్రాంతికార్ గారి మాటే మంత్రం. లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికార్ అపాయింట్మెంట్ కై సంప్రదించండి. లక్ష్మి సైకాలజిస్ట్, సైకాలజీ సెంటర్, సీతమ్మధార్ జంక్షన్, వైజాగ్. హిప్నో హెల్త్ క్లబ్ నియర్ అల్లూర్ సీతారామరాజు స్టాట్యూ, సీతమ్మధార జంక్షన్, విశాఖపట్నం. ఫోన్ 9 4 6 6 2 7 0 0 4. పదండి ముందుకు. 30 సంవత్సరాలుగా లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో ఒక్కరోజు శిక్షణ, వ్యక్తిత్వ వికాసంపై 500 సీడీలు, పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస నిపుణుడు శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో ఒక్కరోజులో మీ తలరాత్రులు మార్చుకోండి. ప్రముఖులు ప్రశంసలు అందుకున్న శ్రీ క్రాంతికార్ గారి ఆధ్వర్యంలో జీవులను హీరోలుగా మార్చే శిక్షణ, విద్య, వ్యాపార సంస్థల మార్కెటింగ్ మరియు ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్లకు వ్యక్తిత్వ వికాస ప్రత్యేక శిక్షణకై సంప్రదించండి. ఫోన్ 9 2 4 6 6 2 7 0 0 4. సైకాలజీ పుస్తకాలు, సీడీలు, హెర్బల్స్ లభించును. వెబ్సైట్ www.krantikar.com. 30 ఏళ్ల అనుభవంతో 500 సీడీలు, పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ హిప్నో సైకోథెరపిస్ట్, వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో నత్తి, డిప్రెషన్, భయం, ఆందోళన, గుట్కా, ఖైనీ, స్మోకింగ్, డ్రింకింగ్, సెక్స్ సమస్యల నుండి బయటపడండి. స్కూల్, కాలేజ్, ఆఫీసుల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లకు ప్రత్యేక వ్యక్తిత్వ వికాస శిక్షణ, కార్పొరేట్ ట్రైనింగ్లకై సంప్రదించండి. లక్ష్మి సైకాలజిస్ట్, 9 4 4 0 6 3 3 6 1 0. హిప్నో హెల్త్ క్లబ్ అండ్ సైకాలజీ సెంటర్. 28 సంవత్సరాల అనుభవం గల ప్రముఖ హిప్నో సైకోథెరపిస్ట్ క్రాంతికారి గారిచే నడపబడుచున్న సంస్థ హిప్నో హెల్త్ క్లబ్ నత్తి, డిప్రెషన్, నరాల బలహీనత, భయం, గుండెదడ, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం లోపించటం, ప్రేమ వైఫల్యం, మద్యం, సిగరెట్లు, పాన్పరా, ఖైనీలకు బానిస కావడం వంటి అనేక సమస్యలకు హిప్నో సైకోథెరపీ ద్వారా పరిష్కారం. మీకు సమస్యలున్నా, సక్సెస్ కావాలన్నా సంప్రదించండి. సైకాలజీ సీడీలు, పుస్తకాలు, హెర్బల్స్ కూడా లభించును. సంప్రదించండి హిప్నో హెల్త్ క్లబ్ నియర్ అల్లూరు సీతారామరాజు స్టాట్యూ, సీతమ్మధార జంక్షన్, విశాఖపట్నం. ఫోన్ 9 4 6 6 2 7 0 0 4.
ఏమిటి మీ సమస్య? ఆర్థిక సమస్యలా, సెక్స్ సమస్యలా, ప్రేమ సమస్యలా? మీ పిల్లలు సరిగ్గా చదవడం లేదా? మీ ప్రవర్తనలో మార్పు కావాలనుకుంటున్నారా? రాజకీయాల్లో మంచి వక్త కావాలనుకుంటున్నారా? మీకు ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా, సక్సెస్ కావాలన్నా, సమస్య ఏదైనా పరిష్కారం శ్రీ క్రాంతికార్ గారి మాటే మంత్రం. లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికార్ అపాయింట్మెంట్ కై సంప్రదించండి. లక్ష్మి సైకాలజిస్ట్, సైకాలజీ సెంటర్, సీతమ్మధార్ జంక్షన్, వైజాగ్. హిప్నో హెల్త్ క్లబ్ నియర్ అల్లూరి సీతారామరాజు స్టాట్యూ, సీతమ్మధార జంక్షన్, విశాఖపట్నం. ఫోన్ 9246-27004. గారికి మరి మీకున్న మానసిక సమస్యలు తెలియజేయాలనుకుంటే డైల్ చేయాల్సిన నంబర్ 0891-64-685 నంబర్ డైల్ చేసి సార్ ఇంకొక కాలర్ మాట్లాడతాం. హలో, నమస్తే అండి, మీ పేరు? చెప్పండి సార్. శ్రీనివాస గారు, ఓకే. ఓకే, టీ టోట్లర్, అదే దాని టీ టోట్లర్ అంటారు. వెరీ గుడ్. అంటే అడ్జస్ట్మెంట్ అనేది చాలా ప్రధాన విషయం అండి. అడ్జస్ట్మెంట్ లేకపోతే దాన్ని మాల్ అడ్జస్ట్మెంట్ డిజైడ్ అంటాం. పూర్తిగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక పరిస్థితులకు అడ్జస్ట్ అవడమే సాఫ్ట్ స్కిల్స్ అంటే. సాఫ్ట్ స్కిల్స్ అంటే రెజిలియన్ అంటే ఒక కష్టం కానీ బాధ కానీ ఎప్పుడు ఒక స్ప్రింగ్ ఇలా వంచాం తిరిగి నార్మల్కి వచ్చాలి. అలాగే ఒక నీళ్లు ఏ పాత్రలో పోస్తే ఆ షేప్ వచ్చేస్తుంది అంటే ఇట్స్ నథింగ్ బట్ ఆ మోల్డింగ్ అనమాట. మనం ఎక్కడున్నామో ఆ పరిస్థితులకు అనుగుణంగా మనం మలుచుకోవడమే సాఫ్ట్ స్కిల్ అంటే. దాని ఏముంటామంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాం. మన ఉద్వేగాలపై మనం విజయం సాధించాలి కానీ ఆ ఉద్వేగాలు మనల్ని విజయం సాధించినట్టు చేయకూడదు. కాబట్టి మీరు వస్తే మీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, మీ ఆర్మీలో కానీ మీరు మెడికల్ కోర్లో జాబ్ చేస్తారంటారు కాబట్టి ఎందుకు అలా జరిగిందో వీ కెన్ అనలైజ్ ద ప్రాబ్లమ్, దెన్ వీ విల్ గివ్ ద సొల్యూషన్స్ ఫర్ యువర్ ప్రాబ్లమ్. మీరు కంటిన్యూ చేయాలనుకుంటున్నారో లేదనుకుంటే ఐ విల్ గివ్ ద బెటర్ కెరీర్ ఆపర్చునిటీస్ అనమాట. యాప్టిట్యూడ్ చూసి లేదు దాంట్లోనే అయ్యేటట్టయితే హౌ టు అడ్జస్ట్ యువర్ సెల్ఫ్, హౌ టు మేక్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ వెపన్, ఆయుధంగా ఎలా మార్చుకోవాలో ఐ కెన్ గివ్ యూ. రైట్ రైట్ రైట్. నమస్తే రండి. చెప్పండి సార్. మోహనుడు చెప్పండి సార్. చదవండి సార్, చదవకపోతే ప్రపంచం మారదు. అదే పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ ఇలాంటివన్నీ. ప్రాబ్లమ్ ఏంటంటే అది చదువుతున్నాం చేతనే కొంచెం అదే పూర్తిలాగా దీనిలా ఉంటది. తర్వాత మళ్ళీ జీల్ అనేది కొంచెం నేను ఇందాక శ్రీ తన పేరు శ్రీరమ్య, తనకు ఇందాకే చెప్పాను నేను. ఒక ప్రధానమైన విషయం ఏంటంటే అండి, పొద్దున్న స్నానం చేసేవాడిని సాయంకాలం స్నానం చేయకూడదు, పొద్దున్న టిఫిన్ చేసాం కాబట్టి మధ్యాహ్నం భోజనం చేయకూడదు కుదరదు. ఇన్స్పిరేషన్కి 99% పరిసిరేషన్ తోడైతే యూ విల్ గెట్ ద లాట్ ఆఫ్ ఎనర్జీ అనమాట. ఇన్స్పిరేషన్కి 99% పరిసిరేషన్ తోడాలి. ఇక్కడ ఏమవుతుందంటే బుక్ చదివినట్టే ఎస్ ఐక్యాన్ని అనిపిస్తుంది. అద్దం మీద డస్ట్ పట్టి వెంటనే తుడిచాం, తుడిచిన వెంటనే ఆ మన్నాడు మళ్ళీ అద్దం మీద డస్ట్ వస్తుంది. అలాగే మైండ్ కంటిన్యూస్గా పాజిటివ్ థింకింగ్ ఉంటే తప్పించి పాజిటివ్ థింకర్స్ అవరండి. కొన్నాళ్ళ తర్వాత ఒక 21 డేస్ మీరు ఎలా చేశారనుకోండి, ఆటోమేటిక్గా తెలియకండి మీకు ఏమైపోతుందంటే పాజిటివ్ థింకింగ్ అనేది ఒక అలవాటుగా మారిపోతుంది. ఓకే అండి. సో మీరు అలాగే కొన్ని సిడీస్ కూడా తీసుకుని మార్నింగ్ ఈవినింగ్ రోజు పెట్టుకున్నారనుకోండి, మీకు తెలియకుండా లోపల పాజిటివ్ ఫోర్స్ వస్తుంది. ఆ ఫోర్స్ ఏదో పని చేయాలండి, అదే పెరిస్పిరేషన్ అంటే. కృషి పని చేసిన వెంటనే ఆ పనే మిమ్మల్ని ఇప్పుడు జగన్నాథరథం మనం లాక్కుని వెళ్ళామండి, దాని మీద కూర్చుంటే 100 మంది లాక్కుపోతుంది. ఒకసారి మనం ఏదైనా పనిలో పడ్డామంటే ఆటోమేటిక్గా ఆ పని మనం లాక్కుపోతుందండి. పనిలో పట్టకుండా వాళ్ళు ఆలోచించుకుంటూ పాజిటివ్ థింకింగ్ చేసుకోవడం కూర్చోవడం వల్ల ఉపయోగం లేదు కాక లేదు. ఓకే శ్రీనివాస్ గారు, రైట్. నమస్తే. మోహన శ్రీనివాస్, ఆయన మోహన్ అంతకుముందు కావాలి శ్రీనివాస్, రైట్. మేల్ వైజ్ తీసుకుంటే మళ్ళా ఆలోచింది కదా. హలో, హలో,
హలో నమస్తే మేడం, మీ పేరు? హలో హలో చెప్పండి అమ్మా. నా పేరు చిన్నమ్మలు అండి. అదే కొంచెం భయంగా ఆందోళనగా ఉంటుందండి. చిన్నమ్మలు, రైట్, ఓకే. భయం ఆందోళన ఉంటుందని మీరు చెప్తున్నారు కదా, ధైర్యంగా రిలాక్స్ గా ఉంటుందని అనుకోలేరా? మాట బదిలీ మాట దీని ఏమంటారంటే జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ అంటారమ్మా. గుండెదడ భయం ఆందోళన ఉత్తుత్తులు ఏదో జరిగిపోతుంది ఫీలింగ్, పాస్క్ ఎక్కువసార్లు వస్తుంది, నోరు డ్రై అయిపోతుంది, పేదలు ఆరిపోతుంటాయి, జుట్టు ఊడిపోతుంది, తల టైట్ అవుతుంది, కడుపు దగ్గర నడుము దగ్గర కొంచెం టైట్ అవుతుంది, రాత్రంతా గాబరాగా గందరగోళంగా ఉంటుంది, నిద్రలో కూడా మంచి కళలు రావు. సో మీరు ఒకసారి వస్తే వారం 10 రోజుల్లో ప్రాబ్లం తగ్గిపోతుంది, హ్యాపీగా ఉండొచ్చు. రండి అమ్మా. రైట్ రైట్ రాస్ ఓకే. లేడీస్కి సెక్స్ ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు అది ప్రాబ్లం అని అనుకోరు. 16 వారాలు సద్దేశం వదిలి పెడతారు. శిరిడి సభ నోములు, వెంకటస్వామి వ్రతాలు అని చేసి కూర్చుంటారంటే లేడీ జెంటికైనా ప్రాబ్లం వచ్చేదా, ఇంటర్నేషనల్ ప్రాబ్లం చేసేస్తాడు లేడీ. దానివల్ల తాగుడు పెరిగిన వాళ్ళు ఉండరు. ప్రిమెచ్యూర్ ఎజ్యుకులేషన్ ఉంటారు, శీఘ్రస్కలం త్వరగా అయిపోయాడు. ఇది చాలా మందికి కామన్ గా ఉండే ప్రాబ్లం. స్ట్రెస్ వాళ్ళు కావచ్చు, యాంగ్జైటీ వాళ్ళు కావచ్చు. అది అది ప్రాబ్లం తగ్గించుకోవడం చాలా ఈజీ, కానీ కంటిన్యూస్గా ఎవరిమేటికి వాళ్ళు రకరకాల మెడికల్ షాప్లో వాడేస్తూ ఉంటారు. సో డోంట్ అబ్యూజ్ ఆఫ్ మెడిసిన్స్. నెంబర్ 2 ఇంపార్టెన్సీ, మామూలుగా నపూంసకత్వం అంటాం కదా, అది అది కూడా అది కూడా స్ట్రాటజిక్గా ప్లాన్ చేసుకుని ఇచ్చేసుకుంటే ఆ ప్రాబ్లమే ఉండదు. నిన్న మీరు చూసారో లేదో ఒక ఛానల్లో కంటిన్యూస్గా వచ్చింది, 5 పాపని రేప్ చేశారు అని. అంటే చిన్న చిన్న పిల్లలు మేనమావలు కానీ ఆ తాతలు కానీ దగ్గరకు వచ్చి అంగాలతో ఆడుకోవడం లేదా వాళ్ళని ఏదైనా చేయాలని కోరుకుంటాను, దాన్ని ఫిడిఫిలి అంటారు. ఇటువంటి సైకలాజికల్ డిజార్డర్స్ ఉన్నాయని మీకు తెలీదు, మాకు తెలుసు, వాటి నుంచి ఎలా బయటపడాలో మేము చెప్తాం. ఫిడిఫిలి అంటారు. ఇటువంటి ఫిడిఫిలి కేసులు మనం చాలా ఎక్కువ మంది పిల్లలతో ఆడుకుంటూ ఆడుకుంటూ వాళ్ళ అంగాలు టచ్ చేయడం అయితే చేస్తుంటారు. మేనమావలని తాతల పేరుతో టచ్ అంటే వాళ్ళని సొంత మేనమావలు తాతల పక్కలేదు, వీధి వీధి అంతా అంకుల్ ఆంటీలే మనకి, రైట్, వాళ్ళు ఇచ్చారు ఫిటిఫిలి అంటారు. అలా రేపులో రకరకాల రేపులు, యాంగర్ రేప్ అని, రివెంజ్ రేప్ అని, డిఫరెంట్ ఇవిగో ఇగోస్ట్ రేప్ అని సుమారు 10 రకాల రేప్స్ ఉంటాయి. అవి ఇచ్చేటలు ఇవన్నీ సెక్స్ రిలేటెడ్, సెక్స్ అని వర్డ్ పెడితే పాపంలాగా అనుకుంటాం కానీ ఆల్ రిలేటెడ్, ఇదే సైకలాజికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. అంచేత ఉందని బాధపడడం మానేసి మీ మొగుళ్ళకు ఉంటే మీ మొగుళ్ళు తీసుకురండి, మీ పిల్లలకు ఉంటే మొగుళ్ళు రండి, పిల్లల్ని తీసుకురండి. అండ్ ఆల్సో పిల్లలు ఎదుగుతున్నారంటే ఎవ్రీ ఏజ్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక్కొక్క వయసులో ఒక్కొక్క పిల్లాడు ఒక్కొక్కలాగా ఏజ్ చేస్తాడు, వారు పాప కానీ. పాప అంటే ఇమీడియట్గా బ్రెస్ట్లు వస్తున్నాయి, పీరియడ్స్ వస్తున్నాయి, వెంటనే తెలిసిపోతుంది. మరి ఆ బాబుకి ఎలా తెలుస్తుంది మీకు? ఈ హార్మోన్ చేంజెస్ వచ్చిన వెంటనే స్పెక్యులేటెడ్ మూడ్ ఉంటుంది, స్వింగ్స్. ఒకరోజు నా అంత గొప్ప లేడు అనిపిస్తుంది, ఒకసారి నాకు ఎవరు లేరు అనిపిస్తుంది. సో టీనేజ్ సైకాలజీని అర్థం చేసుకోవడం కోసం కూడా టీనేజ్ సైకాలజీ పేరుతో సిడీ ఉంది, అది పేరెంట్స్ కోసం. అంటే సెక్స్ అనే వర్డ్ తీసేస్తే అంత సైకాలజీ వస్తుంది మీకు. మీరు పెట్టుకుంటే పెట్టుకోండి, పెట్టుకోకపోతే సైకాలజీ అనుకోండి, కానీ ప్రాబ్లమ్స్ మాత్రం అలా దాచుకోవద్దు. ఈ ప్రాబ్లమ్స్ తట్టుకోలేక మగాళ్ళు గుట్కాలు, స్మోకింగ్, డ్రింకింగ్, అడిక్ట్ అయ్యే ఎంతమంది అని గొడవలు. ఇప్పుడు ఈ మనసును మనసు బతుకుని బతుకుని తోడు ఒకరు అదే స్వర్గం అదే జీతం, అది పోయింది, ఎప్పుడో పోయింది. అది ఎవరెవరు ఎన్ని విధాలుగా కొట్టుకోవాలో, తిట్టుకోవాలో, అరుచుకోవాలో, అసంతృప్తి పెంచుకోవాలో, సంతృప్తి లేదు, సంతృప్తి లేదు, సంతృప్తి లేదు, అంత అసంతృప్తే. కొట్టుకుని 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 చేస్తారు అంతే. పిల్లల్ని అడగండి మీ అమ్మ నాన్న ఎప్పుడు మాట్లాడుకుంటారంటే ఎప్పుడు దెబ్బలాడుకుంటారో అప్పుడు మాట్లాడుకుంటారు, ఇది ఎక్కడ కూడా అండి. ఓకే రైట్. అసలు స్ట్రెస్ ఫ్యాక్టర్ అనేది దేని నుంచి దేని మీద పడవచ్చు, అది ఇదే లేదండి. ఇప్పుడు తలనొప్పి అని ఒక లేడీ అంటుందంటే అది తలనొప్పి కాదండి, ఇట్స్ అ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ సెక్స్ ఆర్ ఇంకేదైనా ప్రాబ్లం. అది మగాడు లేట్గా నైట్గా వస్తాడండి, వాడు 5:30 ఆఫీస్ అయిపోతే ఇంటికి 6 రాగలడు. అది ఆ టైంకి ఇంటికి రావడం లేదంటే నా బోడంత పని ఉంది, మగాడికి బోడంత పని ఉంటుంది అంటున్నాడంటే ఈజ్ అవాయిడింగ్ వైఫ్ అని, ఈజ్ అవాయిడింగ్ వైఫ్ అని. కొంతమంది డ్రింక్ కలవటంపై లేట్ నైట్లో వస్తుంటారు. ఆటోమేటిక్గా పిల్లలు నాన్న కోసం, నాన్న లేకపోతే పిల్లలు పడైపోతారు. అమ్మ ఒక పద్ధతి పెంచాలి, నాన్న
పంచండి. రేపు టీచర్ ఇంకో పద్ధతిలో మాస్టారు మాస్టర్ మా మంచి పాటలు చెప్తున్నాను, వేరే చెప్తున్నాను మళ్ళీ అండి బాసు నాకు తెలియదు. ఓకే, ఇవన్నీ ఇట్స్ డిపెండ్ అపాన్ అండర్స్టాండింగ్ ద ప్రాబ్లం. అంటే దీని ఏమంటాడు, అవేర్నెస్ ప్రాబ్లం పట్ల అవేర్నెస్ అంటే 50% ప్రాబ్లం తగ్గినట్టు. దానికి కొంచెం ఏదైనా పాటిస్తే ఇంకో 20%, మిగతా 20%కి కొంచెం ఉక్కి ట్రీట్మెంట్లు ట్రైనింగ్లు ఇటువంటి అవసరం అవుతాయి. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా గురు పాత్ర కూడా ఉంటుందండి, జనరల్గా ఇప్పుడు చాలా సబ్జెక్ట్స్ లో కూడా ఈ రిలేటెడ్ టాపిక్స్. అంటే ఇప్పుడు ఈ 7th క్లాస్ లో సెక్స్ సైకాలజీ పెట్టడం కారణం బికాస్ ఆఫ్ దిస్ వన్. రాదండి వాళ్ళకి, రాదండి వాళ్ళకి, అసలు ట్రైన్ అప్ సరిగ్గా అవడం లేదు టీచర్లకి. దాంతో వాళ్ళకి చెప్పడానికి వాళ్ళు సిగ్గుపడుతున్నారు, వీని వాళ్ళకి వీళ్ళు. అసలు నేను సండే సండే నా ప్రాజెక్ట్ మీద చెప్పే క్లాసుల్లో మొత్తం గ్రంథులన్నీ చూపించేస్తాను, పిల్లాడు కండం డెలివరీ ఎలాగో చూపిస్తాను, అసలు స్పెర్మ్ అంటే ఏంటో చూపిస్తాను, మెన్సెస్ ఎలాగవుతుందో చూపిస్తాను, ఇన్ని చూపిస్తున్నా సరే సెక్స్ అనే ఫీలింగ్ ఎవడకు రాదు. ఆ వర్డు అనేది నెగిటివ్ వర్డ్ అంతేగాని చెప్పేది కడుపులో బెడ్ ఎలా ఉంది, అసలు మెన్సెస్ అంటే ఇది ఏంటో తెలియకుండా 50 ఏళ్ళ నుంచి అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఫోన్ చూద్దాం మరి. హలో, ఇటువంటి ప్రాబ్లమ్స్ అంటే కొన్ని, అంటే అది పదం రాంగ్ అని వర్డ్ అనుకోండి, అంటే చెప్పడానికి కూడా ఇప్పుడు తల్లి అంటే షై ఫీల్ అవుతారు, షై ఫీల్ అవుతారు పిల్లలకి చెప్పడానికి కూడా. అందుకే గవర్నమెంట్ ఒక వర్డ్ పెట్టింది, నిశ్శబ్దాన్ని ఛేదించండి అని, బ్రేక్ ద సైలెన్స్ ఎయిడ్స్ హెచ్ఐవి గురించి అంట. అలా మనలో మనం అలా దాచుకున్నంతసేపు ప్రాబ్లం ఇట్ కన్వర్టెడ్ యాజ్ ఎ మేజర్, ఇట్స్ నథింగ్ బట్ క్రానిక్. ఇఫ్ యు షేర్ సంబడి ఆటోమేటిక్ గా షేర్ కాన్ లాగా అవుతావు, ఒక్కొక్కరు కాదు 100 మందిని పంపించాడు. అంటే యాక్చువల్గా కూడా మనం పిల్లలకి పుట్టినప్పుడే వాళ్ళకి అంగాలు ఎలా శుభ్రం చేసుకోవాలి, ఎలా కేర్ తీసుకోవాలి, తల్లిదండ్రులు నేర్పి తీరాలి. నేర్పడం వస్తే ఈ ఫంగస్ అంటే ఏంటి, వైట్ డిశ్చార్జ్ అంటే ఏంటి, ఏంటో తెలియకుండానే బాధపడతారు. ఇట్ కన్వర్టెడ్ కాల్. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు? శశి చెప్పమ్మా. హలో సార్ చెప్పండి అమ్మా. నమస్తే అమ్మా. నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నైస్, వెరీ గుడ్ సార్. నేను నాకు డౌట్ ఏంటంటే లక్ అనేది ఉందా లేదా అని, నా ఫ్రెండ్స్ అందరికి చాలా లక్ ఉంటుంది కానీ నాకు మాత్రం ఉండదు. ఒక విషయం చేశారు, ఓకే శశి పెట్టేస్తావా, నేను చెప్తాను పెట్టే. ఓకే, దీని మీద ఒక పెద్ద రీసెర్చ్ జరిగింది, 198 మంది ఇంక్లూడింగ్ నోబెల్ ప్రైజ్ విన్నర్స్తో సహా ఇది ఏమైనా ఉందా అని చెప్పేసి రీసెర్చ్ చేస్తే దాని ఫ్యాక్ట్ వెరీ వెరీ లెస్ అనమాట. మళ్ళీ కాల్ చూసేద్దాం, ఆ తర్వాత నేను గుర్తు చేయి, నేను చెప్తాను దాని గురించి. నా చేతులు కానీ మరొకటి కానీ చెప్పాలంటే మోస్ట్ అన్లిటీ పర్సన్ నేను. జ్యోతిషం నేను నమ్మను, నా చేతులు ఎవరికి చూపించలేదు, అదేంటో తెలియదు కాబట్టి నేను అన్లక్కీ పర్సన్. బట్ ఇఫ్ ఐ వాంట్ ఐ విల్ గెట్ ఇట్, నాకు ఏది కావాలంటే అది వచ్చింది. అట్ ద టైమ్ ఐజ్ టీనేజ్ హావ్ అక్వైర్డ్ ద కార్, అట్ ద టైమ్ ఐజ్ వెరీ లెసర్ ఏజ్ హావ్ అక్వైర్డ్ ద ప్రాపర్టీస్. నేను ఏం కావాలంటే అది నాకు వచ్చేసింది. దాన్ని లక్ అనుకుంటారా కృషి అనుకుంటారా? అదృష్టం అంటే అదృష్టం కనిపించినది. ఇంగ్లీష్ లో హిడెన్ కాల్ చూద్దాం. హిడెన్. నమస్తే అండి, మీ పేరు? శిరీష. శిరీష, శిరీ చెప్పమ్మా. కరిష్మా, రైట్? కరిష్మా అంటే పేరు తెలుసా మీకు? చరిష్మా, రైట్ రైట్ రైట్. పాపులరిజం అంటే ప్రజాకర్షణ, కరిష్మా అంటే వ్యక్తిగత ఆకర్షణ. సో ఫేషియల్ అట్రాక్షన్ కరిష్మా అంటారు ఇంగ్లీష్ లో, చాలా పవర్ఫుల్ పేరు అది, దాని చారిష్మా అంటాం యూజువల్ గా మాట్లాడేటప్పుడు. చెప్పమ్మా. అప్పుడప్పుడు లైఫ్ ఎలా ఉంటుందమ్మా, సముద్రం కూడా అప్ డౌన్ అప్ డౌన్ ఉంటుంది, మనసు కూడా మూడ్లు ఎలాగో ఉంటాయి. ఓకే ఓకే, ఏం చదువుతున్నా? ఒక అది చెప్తున్నాను, ఇప్పుడు కాన్సన్ట్రేషన్ లేదు అని 100 సార్లు అనుకునే బదులు ఎంత వీలైతే అంత, నిన్నటి కంటే ఈ రోజు కొంత కాన్సన్ట్రేషన్, ఈ రోజు కంటే రేపు కొంత మెడిటేషన్ చేయండి, కొంచెం ప్రయాణమే చేయండి. మీరు ఏ దేవుని నమ్ముతారో ఆ దేవుని కొంచెం మెడిటేషన్ చేసుకుంటూ ప్రార్థించుకోండి. ఆ
ప్రయారిటైజ్ థింగ్స్ అంటే ఒకసారి రండమ్మా, నేను ఎలాగ టైం మేనేజ్మెంట్ చేయాలో చెప్తాను. దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇస్ టైం మేనేజ్మెంట్. ఇఫ్ యూ గో ఫర్ గుడ్ టైం మేనేజ్మెంట్, ఆటోమేటిక్ యూ గెట్ ద గుడ్ లైఫ్ మేనేజర్ ఆల్సో. చదువు కూడా బాగుంటుంది. సో శశి ప్రకర్ లక్ అనే దాని మీద, లక్ సక్సెస్ యాటిట్యూడ్ నాలెడ్జ్ మనీ ఇవన్నీ చేస్తే లక్కకు వచ్చే సక్సెస్ రేట్ ఓన్లీ 47%. అంటే అది కూడా లక్క నమ్మినాడుకు వస్తుంది. అదృష్టం అంటే ఇంగ్లీష్ సంస్కృత వాడికి ఇంగ్లీష్లో హిడ్డెన్ అని అర్థం. హిడ్డెన్ అంటే దాగున్నదని, కనిపించనిది అనేది. నువ్వు కష్టపడితే కనిపించవన్నీ వస్తే, కష్టపడిపోతే ఎప్పుడో ఒకటి వస్తుంది. నువ్వు కష్టపడితే ఇష్టపడ్డ దీవితం వస్తుంది, కష్టపడకపోతే అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఎప్పుడో వచ్చే ఒకటి వస్తుంది. ఇప్పుడు నాకు ఇది కావాలనుకుంటే అది నువ్వు పొందగలగడమే నీ కృషి. నువ్వు కావాలని ఉన్నదా పని అనుకోకుండా ఏదన్నా వస్తే అది అదృష్టం. అదృష్టంగా అనుకోకుండా వచ్చిన డబ్బు ఎవరి దగ్గర ఉండదు. అనుకోకుండా వచ్చింది ఏది కూడా నీ దగ్గర నిలవదు. ఇప్పుడు అనుకున్న చదువు నీ పొరలో నాలెడ్జ్ ఎలా ఉండిపోతుంది? ఎక్వైరింగ్ నాలెడ్జ్. సో అంచేది ఏంటంటే, నాలెడ్జ్ అదృష్టం లక్ అనే దానికి 47 ఉంటుంది. ఏ టు జెడ్ వరకు ఏబిసిడీలు రాసుకోండి, ఏకి ఒకటి బీకి రెండు అని అక్షరాలు అంకెలు రాసుకోండి, ఎల్యూసీకే లక్కకి ఎంత వస్తుందంటే 47%. నెక్స్ట్ మనీ, ఎంఓఎన్యూఏ మనీకి 72% వస్తుంది. నెక్స్ట్ నాలెడ్జ్, సో 1% వస్తుంది. ఫైనల్గా వచ్చేది ఏంటంటే యాటిట్యూడ్ దృక్పథం 100%, సెంట్ పర్సెంట్. డిసిప్లిన్ పెట్టినా సరే సెంట్ పర్సెంట్. అంటే నువ్వు అనుకును అనుకున్నది అనుకుని పని అనుకున్నట్టుగా చేస్తే వచ్చే సక్సెస్ కావాలా, ఎప్పుడో రాయబడినట్టుగా వచ్చే అదృష్టం కావాలా? ఇట్స్ అన్ఎక్స్పెక్టెడ్. నేను వర్షాలు వస్తాయని మనం అనుకోలేదు, వచ్చేసినాయి. ఇట్స్ అన్ఎక్స్పెక్టెడ్ వస్తాయని తెలిసి ముందు కేర్ తీసుకోవడం, మనం జాగ్రత్తగా ఉంటాం. అన్ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరగదు. ఇట్స్ నథింగ్ బట్ ఎక్స్పెక్టెడ్ ఈజ్ ఇన్సిడెంట్, అన్ఎక్స్పెక్టెడ్ ఈజ్ యాక్సిడెంట్. యాక్సిడెంట్ గురు పూజోత్సవం మొట్టమొదటి గురు ఏంది, ఎవరని చెప్పాను? మొట్టమొదటి గురు అమ్మ. అమ్మను పట్టుకు తిన్నవాడు నాశనం అయిపోతాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అమ్మ నోరు మీ నీకేం తెలియదు అని అనొద్దు. ఫస్ట్ అమ్మకు ఒక అగ్జేయండి, ఒక ముద్దు పెట్టండి. ఈరోజు మీరందరూ కూడా, మీరు అమ్మలైనా సరే, మీకు 60 ఏళ్ళు అయినా సరే, మీ అమ్మ ఉంటుంది. అమ్మ బతికలేకపోయినా సరే పక్కన ఫోటో ఉంటుంది. యు గో ఫర్ గుడ్ హగ్, మనసులో అనుకోవడం. ఇది మీ బంధువులో కానీ మరొకటి కానీ మీకు ఎవరైనా మార్గదర్శకం చేస్తుంటే ఒక స్వీట్ వర్డ్స్, స్వీట్స్ ఏం పట్టుకెళ్ళక్కర్లేదు, స్వీట్ వర్డ్స్. అది ఎక్కడ ఉన్నా అక్కడ ఉన్నట్టుంది అన్న భావం మీకు ఉందని వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేస్తే, నా మేనల్లుడు వైజాగ్లో ఉన్నాడు, నా శిష్యుడు ఎవరు అనుకుంటున్నారు, పలాన చోట పలాన డాక్టర్ పలాన ఇంజనీరు అని వాళ్ళు చచ్చిపోయేదాకా చదువుకుంటుంటారు. మీకు చదువులు చెప్పిన గురువులు ఆల్రెడీ ముసలాళ్ళు అయిపోయారు. వాళ్ళు చాలా సంతోషంగా ఒక గురువు శిష్యుడు రిలేషన్స్ సంబంధించిన విషయాల్లో చాలా ఏగర్గా ఉంటుంటారు, నా శిష్యుడు పలాన చోట ఉన్నాడని చెప్పుకోవడానికి కోసం. ఆ సంతోషం వాళ్ళకి ఇవ్వండి. సో మాతృదేవవ, పితృదేవవ, ఆచార్య దేవోభవ, ఫైనల్గా అతిథి దేవవ. Thank you very much. Sir, thank you so much. మరి రోజు చాలా చక్కటి విషయాలు వాళ్ళందరికీ కూడా నేను నాతో కూడా షేర్ చేసుకున్నందుకు నమస్తే. ఏమిటి మీ సమస్య? ఆర్థిక సమస్యల, సెక్స్ సమస్యల, ప్రేమ సమస్యల, మీ పిల్లలు సరిగ్గా చదవడం లేదా, మీ ప్రవర్తనలో మార్పు కావాలనుకుంటున్నారా, రాజకీయాల్లో మంచి వక్త కావాలనుకుంటున్నారా, మీకు ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా